తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్సీ ప్రజల సొంత రాజ్యాన్ని స్థాపించడం కోసం దళిత శక్తి ప్రోగ్రామ్ అధినాయకులు విశారదన్ మహారాజ్ చేపట్టిన 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా డీఎస్పీ రుద్రంగి మండల కమిటీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీష్ గౌడ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ విలువలతో మహనీయుల కళ్ళలు కండ రాజ్యాన్ని స్థాపించుకునేందుకు 500 రోజుల పాటు జరిగే స్వరాజ్య పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సామాజిక రాజకీయ చైతన్యం పొంది విశారదన్ మహారాజ్ మార్గదర్శక నాయకత్వంలో ఏకమై స్వరాజ్యాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. పర్దిలాలి బీసీఎస్సీ ఎస్టీల ఐక్యత విజయవంతం చేద్దాం. 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను అర్థం చేసుకుందాం. విశారదన్ మహారాజ్ గారి నాయకత్వాన్ని అర్థం చేసుకుందాం. పర్దిలాలి స్వరాజ్య పాదయాత్ర విజయవంతం చేద్దాం. 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను నెరవేరుద్దాం. అంబేద్కర్ కలలు గన్న రాజ్యాన్ని నెరవేరుద్దాం. మహాత్మా పూలే కలలు గన్న రాజ్యాన్ని अरे देश బీసీలకు ఎస్సీలకు రాజ్యాలు ఉండే 400 పైచెలకు రాజ్యాలు అవి గత 2500 సంవత్సరాల పూర్వం మనకు రాజ్యం ఉండే ఆ రాజ్యాన్ని మనం కోల్పోయినం గనుక మొదటిసారిగా మళ్ళీ తిరిగి అఖండ భారత రాజ్య నిర్మాణం కోసం ప్రయాణం చేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ గారికి నిజంగా జయభీం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ రాజ్య నిర్మాణం కోసం ఈ దేశ ప్రజలమైనటువంటి మనము ఖచ్చితంగా సంకల్పం తీసుకొని రాజ్యం కోసమే పని చేయాలని చెప్పి ఒకడి కోసం ఓటుని ఇవ్వకుండా మన జాతి కోసము మన యొక్క రాజ్యం కోసము తిరిగి నిర్మాణం చేయడమే లక్ష్యంగా తీసుకొని ఆ సంకల్పాన్ని ప్రతి ఒక్కరూ పుణికిపుచ్చుకొని రాజ్య నిర్మాణమే ధ్యేయంగా పని చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జయభీం తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో 90% ప్రజలైనటువంటి అనగారిన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల సొంత రాజ్యాన్ని ఈ తెలంగాణ గడ్డ మీద స్థాపించడమే ధ్యేయంగా డీఎస్పీ అధినాయకులు గౌరవనీయులు డాక్టర్ సిహెచ్ విశారదన్ మహారాజ్ గారు మార్చి 15 కల్వకృతి కేంద్రంగా స్థాపించినటువంటి 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఈ రోజుతో 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రుద్రంగి మండల డీఎస్పీ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. మరి భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ అందించి 72 వసంతాలు పూర్తయినా కానీ ఈ అణగారిన వర్గాల ప్రజలకి అధికారం అనేది అందని ద్రాక్షలాగానే మారింది. మరి దాన్ని ఈ అణగారిన వర్గాల ప్రజలకు అందించడం కోసం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వీళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తూ ఆ కబంధ హస్తాల నుంచి వారి కబంధ హస్తాల నుంచి విముక్తిపరచడం కోసం విశారదన్ మహారాజ్ గారు 33 జిల్లాల మీదుగా 300 మండలాలకు పైగా 3000 గ్రామాల మీదుగా ఈ స్వరాజ్య పాదయాత్ర సాగడం జరుగుతూ ఉన్నది 500 రోజుల పాటు. మరి ఈ సందర్భంగా యావత్ బీసీఎస్సీ ఎస్టీ సమాజమంతా కూడా మహనీయులు కలలుగన్నటువంటి సొంత రాజ్యాన్ని స్థాపించడం కోసం కదిలి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జయభీం తెలియజేస్తూ జయభీం జయ భారత రాజ్యాంగం.